మల్కాజ్గిరి నియోజకవర్గం కోద్దాం మల్కాజ్గిరి నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలా పెద్ద నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఈ యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గం కూడా ఏర్పడడం జరిగింది వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ విజయం కూడా సాధించడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి ఒక్కొక్కసారిగానే ఒక్కో నేత మాత్రమే పట్టం కట్టరు కానీ రీసెంట్గా ఇటు మైనంపల్లి అనుమాంతరం రెండు సార్లు కూడా గెలుపొందడం జరిగింది ఒకసారి మల్కాజ్గిరి సంబంధించినటువంటి ఓటర్ల విషయానికి వద్దాము మొత్తం ఓటర్లు వచ్చేసి నాలుగు లక్షల యాభై ఒక వేల నూట తొంభై తొమ్మిది మంది ఇటు పురుషులు వచ్చేసి రెండు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు స్త్రీలు వచ్చేసి రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల మంది స్త్రీ ఓటర్ కూడా ఉండడం జరిగింది ఇక రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే మాత్రం మానంపల్లి అనుమతులు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో లక్ష పదమూడు వేల తొమ్మిది వందల పదిహేడు ఆ ఓట్లకు కూడా వారికి రావడం జరిగింది ఇటు అప్పుడు టీజెఎస్ కూడా ఉండడం జరిగింది అంటే కాంగ్రెస్ టీజేఎస్ అలైన్స్లో ఉన్నటువంటి నేపథ్యంలో టిజేఎస్ కూడా రావడంతో ఇటు టిజేఎస్ నుంచి కపిల్ దిలీప్ కుమార్ కూడా పోటీ చేశారు ముప్పై నాలుగు వేల డెబ్బై ఓట్లు కూడా రావడం జరిగింది ఇటు బీజేపీ నుంచి రామచంద్రరావు కూడా పోటీ చేయడం జరిగింది నలభై వేల మూడు వందల నలభై ఐదు ఓట్లు కూడా రావడం జరిగింది ఇటు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు సంబంధించిన ఇష్యొస్తే మాత్రం ఇటు మర్రి రాజశేఖర రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సీట్ కూడా ఇవ్వడం జరిగింది మొదటిగా ఈ ఈ నియోజకవర్గం సంబంధించిన ఇష్యూకి వస్తే మాత్రం మొదటిగా బీఆర్ఎస్ పార్టీ మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ కూడా ఇచ్చారు కానీ తన కొడుకుకి టికెట్ ఇవ్వకపోవడంతో మైనంపల్లి కొంతవరకు అసంతృప్తిగా ఉండి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సిచ్యువేషన్ నెలకొంది అందుకే మరి రాజశేఖర రెడ్డికి బి బీఆర్ఎస్ నుంచి కూడా వారికి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఇటు మైనంపల్లి హనుమంతరావు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు రామచంద్రరావు బీజేపీ నుంచి కూడా పోటీ చేయడం జరుగుతుంది ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుంది ఖచ్చితంగా టఫ్ ఫైట్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇక బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ మరి రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి విషయానికి వద్దాము ప్లస్ పాయింట్ ఏమున్నాయి మైనస్ పాయింట్ ఏమున్నాయి అనేది కూడా చూద్దాం ఒకసారి మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఎప్పుడు మంత్రి మల్లారెడ్డి కూడా అనేక సార్లు రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి విషయాలు కూడా మాట్లాడడం జరిగింది స్వయంగా ఆయన కూడా వెళ్ళి ప్రచారం కూడా చేశారు ఇటు మల్కాజ్గిరిలో జరిగినటువంటి అభివృద్ధి ఎందుకంటే రెండుసార్లు టూ టర్మ్స్ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కాలనీలో సమస్యలు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు కొంతవరకు బీఆర్ఎస్కి ప్లస్ పాయింట్గానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇటు సంక్షేమ పథకాలు వ్యతిరేక ఎక్కువగా లేదు ఎక్కడ కూడా అంటే మరణి రాజశేఖర రెడ్డి ఎక్కువగా ఎక్కడ కూడా వ్యతిరేక లేదు అందరితోటి కలిసి ముందుకు కూడా వెళ్ళేటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఇక మైనంపల్లి అనుమంతరా సంబంధించినటువంటి విషాను కొద్దాం మైనంపల్లి హనుమంతరావు రెండుసార్లు గెలుపొందారు వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన క్యాడర్ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మొదటిగా మైనంపల్లి హనుమంతరావు కూడా చెప్పడం జరిగింది కానీ మైనంపల్లి హనుమంతరావు సంబంధించిన ప్లస్ పాయింట్లు ఒకసారి మైనస్ పాయింట్ కూడా చూద్దాము అందరినీ కలిపిపోవడంతో సిట్టింగ్ కలుపుకోవడము సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కావడము దాంతోపాటు మైనస్ పాయింట్ వచ్చేసి చివరి నిమిషంలో పార్టీ మారడము కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం ఒకటి మైనస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ మూమెంట్లో పార్టీ మారారు కొంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు వారు ఇతర పార్టీలకి చేరినటువంటి సిచ్యువేషన్ నెలకొంది కొంత బుజ్జగింపుల్లో కొంత వెనుకబడిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి కొంతవరకు అది కొంత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కాపాడుకునేందుకు కొంత మైనస్గా ఉన్నట్టు కూడా మైనంపల్లి హనుమంతరావుకి ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇక మీకు విందంగా చెప్పినట్టు ఈ పార్టీ మారడం అనే సంబంధించి ఈ విషయానికి వస్తే చాలా వరకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఓటర్లు కూడా చర్చించుకుంటున్నారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఆల్రెడీ మనం కళ్యాణ మంత్రిరావు చాలా వరకు అభివృద్ధి చేస్తారు కానీ కొడుకుకు సంబంధించినటువంటి విషయంపైనే వారు పార్టీ కూడా మారడం జరిగింది ఇక బీజేపీ సంబంధించిన విషయానికి వద్దాము రామచంద్రరావు రెండు సార్లు ఓడిపోయారని చెప్పేసి ఇది ఒక సానుభూతి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం విషయం ఏంటంటే ఎక్కువగా సెటిలైట్ సంబంధించినటువంటి ఓట్లు కూడా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు వ్యాపారం కోసం ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో చాలా వరకు చాలామంది ఉన్నారు అంటే ఇతర రాష్ట్రాల మీదస్ ఇటు కేరళ కావచ్చు యూపీ కావచ్చు ఇటు కర్ణాటక సంబంధించినటువంటి వారు కావచ్చు మధ్యప్రదేశ్ చెందినటువంటి వారు ఇంకా చాలామంది కూడా మల్కాజ్గిరిలో సెటిలైట్స్ ఉన్నారు కాబట్టి సెటిలైట్స్ ఓట్ కూడా ఎక్కువగా ఇక్కడ ప్రభావం కూడా చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా ఇప్పుడు రామచంద్రరావు ఏదైతే సానుభూతి సంబంధించినటువంటి ఓట్లు కూడా ఎక్కువగా పడేటువంటి అవకాశం రెండు రెండుసార్లు ఓడిపోయారు కాబట్టి కొంతవరకు సానుభూతి కూడా ఉన్నట్టు కూడా వీరికి ప్లస్ పాయింట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సొంత సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంది అంటే బ్రాహ్మీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది ఎక్కువగా సెటిలైట్స్ సంబంధించినటువంటి వస్తున్నాయి కాబట్టి కొంత అవి క్యాచ్ చేసుకునేందుకు బీజేపీ ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మోడీ ఫేస్ చరిష్మాతోటి కొంతవరకు ఓట్లు కూడా వస్తాయని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు బీజేపీకి ఉన్నటువంటి మైనస్ పాయింట్ శాతము బీజేపీకి ఓట్ బ్యాంక్ లేకపోవడం అనేది ఇదొక మైనస్ పాయింట్గా కూడా కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు సిటీలో మాత్రం మొన్న జరిగినటువంటి జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంతవరకు బీజేపీకి ఎక్కువగా నమోదు కూడా ఓట్లు కూడా రావడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కొంతవరకు బీజేపీకి కొంత మైనస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి కొంత బీజేపీ ఓటు బ్యాంక్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ లేకపోవడంతో ఇదొక మైనస్ పాయింట్ అనేది కూడా మనకి తెలుస్తుంది ఇక మొత్తానికైతే ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక టఫ్ ఫైట్ అనేది మాత్రం ఉన్నటువంటి అవకాశం అనేది కూడా తెలుస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మూడోసారి అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మూడోసారి కూడా ఇక్కడ అధికారంలోకి రావాలి ఖచ్చితంగా తమ బాగా వేయాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా టఫ్ ఫైట్ అనేది ఉండేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు వర్సెస్ ఇటు మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరి మధ్య కూడా ఎక్కువగా పోటీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇది మొత్తానికి మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గం సంబంధించి అప్డేట్స్